అసలు ఏమైంది ఈ రోజు లైబ్రరీ సిటీ సెంటర్ లైబ్రరీ వద్ద నెలకొన్నటువంటి ఇటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తాం? ఇలా సిచ్యువేషన్ అంటే మాకు న్యాయబద్ధంగా సార్ అయితే చెప్తున్నాం మేము కన్వే చేయాలి సార్ పోస్ట్ పోన్ చేయాలని మొన్న కూడా విన్నవించడం జరిగింది. మొన్న అశోక్ నగర్ క్రాస్ రోడ్లో కూడా అడిగామన్నమాట. అడిగితే సార్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ స్పందించారు, మీ సమస్యలు ఏమైనా ఉంటే మంత్రులు గారు చెప్పమన్నారు. సార్ చెప్దామని మేము కలవడానికి ప్రయత్నించాం సార్, వాళ్ళని కలిసి చెప్పినప్పటికి కూడా మేము స్పందిస్తాం చూస్తామని చెప్తున్నారు. సో బట్టి విక్రమార్గ కావచ్చు ఆ మంత్రి గారితో కూడా ఫోన్లో మాట్లాడే మన అభ్యర్థులు చాలామంది ట్రై చేసి మాట్లాడిన సందర్భంలో కూడా మేము స్పందిస్తాం ఓకే అంటున్నారు, కానీ వెబ్ నోట్ అనేది రావడం లేదనమాట. వెబ్ నోట్ అనేది వస్తే మాకు క్లారిటీ వస్తుంది, ప్రిపేర్ కావాలా వద్దా, ఇప్పుడు వాయిదా పడతా లేదు తెలవట్లేదు, టెన్షన్ వాతావరణం ఉంది. దాదాపుగా చూస్తే మనకు ఒక 20 డేస్ మాత్రమే టైం ఉంది, యూత్ సిలబస్ ఉందన్నమాట. ఈ డైలమాలో పడిపోయి మధ్యలో కొంతమంది వాళ్ళు రిలార్ దీక్షలు చేశారు, అప్పుడు అయిద్దేమో కాదేమో మనకు తెలియడం లేదనమాట. సో దాని మీద అంటే గ్రూప్ 2 పోస్టులను పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత పెంచడానికి ఎందుకు వెనక అడిగేస్తుంది? అది వాళ్ళకే తెలియదు, మనం పెంచమని కోరుకుంటున్నాం. సో ఆ సందర్భంలో కూడా ఒక కొన్ని పోస్ట్ 2000-3000 డిమాండ్ కాకపోయినా కానీ ఒక 400-500 పెంచినా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. సో దాని విధంగా సో అసలు పోస్ట్ పోన్ ఎందుకు కావాలంటున్నాం అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఉంది. సో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు గ్రూప్ 1కి చదవాలా గ్రూప్ 2కి చదవాలా అనేది మాకు అర్థం కావట్లేదు. మాక్సిమం కాల్పోయిన వాళ్ళలో గ్రూప్ 2 వాళ్ళు కూడా ఉన్నారు, అంటే రాక ఎగ్జామ్ అది నోటిఫికేషన్లని మాకు చాలా వచ్చినాయి. సో అవన్నీ ఒకదాని బట్టి ఒకటి పెట్టే వరకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్నది, అది మీకు కూడా తెలిసిన విషయం. రెండింటికి ప్యారలల్గా దానికి డిఫరెంట్ సిలబస్, దీనికి ఇదేమో ఆబ్జెక్టివ్ టైప్, అదేమో డిస్క్రిప్టివ్ టైప్. ఒకటి చదివితే ఒకటి కోల్పోయే సందర్భాలు ఉన్నాయి. రాక నోటిఫికేషన్లని వచ్చినాయి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 వచ్చింది. సో మళ్ళీ కూడా గ్రూప్ 2 వచ్చింది. ఒకసారి ఆనందంలో ఉండాలా, అన్నీ ఉన్నాయండి, 1 బై 1 జరుగుతున్న ఆనందమా, మరి ఒకదాన్ని కోల్పోతున్నా బాధలో ఉన్నాం. అందుకే కూడా మేము ఇబ్బంది పడుతున్నాం తప్ప మీ ప్రభుత్వం ఏదో ఇరకాటంలో పెట్టాలని కాదు. మాకు అసలు సమస్య లేదు, అంతా పేద మిడిల్ క్లాస్. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3 అనే వాళ్ళు మ్యాక్సిమం గ్రూప్ 1 చదివే వాళ్ళు మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళే. సో ఏదో కష్టాలు పడి వచ్చి ఏదో సాధిద్దాం, మనం కూడా ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేద్దాం, మన పరిపాలనలో మనం కూడా భాగస్వామ్యులు అవుదాం, మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అన్నారు. సో దానికి కూడా మేము కూడా భాగస్వామ్యులు ఒక చిన్న ఉద్దేశం తప్ప ఏదో కోట్లు సంపాదించాలి మేము అభివృద్ధి కావాలని కాదు. సో చిన్నగా మేము కూడా సేవ చేసుకోండి, మీలాగే మనం అందరికి కూడా ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం రాదు. సో ఈ విధంగానైనా మేము ఒక అవకాశాన్ని యుటిలైజ్ చేసుకొని ఈ జాబాన్ని సంపాదించుకొని ముందుకెళ్ళాలి తప్ప మీరు పెద్ద కోరికలు కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కన్సిడర్ చేయాలి కదా, మేము ఎందుకు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం, నైట్ అయింది అన్నం తినక హాస్టల్లో ఉండి ఇక్కడ వచ్చి ఇబ్బంది పడటం, పోలీసులు అరెస్ట్ చేస్తారంటే వాళ్ళు కూడా ఇబ్బందిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా మీ దృష్టికి రావాలి, మీరు చూడాలి అంటే చూస్తుండో లేదో, మీకు కన్వే అవుతుండో లేదో మాకు తెలియడం లేదు. సో ఒకసారి దయచేసి మా సమస్యలను విన్నవించుకొని మీరైనా పోస్ట్ పోన్ చేస్తే మీకు ఏమవుతుంది, అప్పుడు కేటీఆర్ గారు వాళ్ళు ఉన్నప్పుడు మనందరం కలిసి పోట్లాడినాం, ఇట్లా పేపర్ లీక్ అయినా మీరు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు మాకు ఆ ప్రభుత్వం వద్దు, మాకు వీళ్ళు కావాలి, వీళ్ళు మంచి చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్నాం. అప్పుడు కూడా మీరు మా వైపు నిలబడి మాకు కొంచెం హెల్ప్ చేస్తే మేము గుండెలో పెట్టి చూసుకుంటాంగా, మేమన్నా మంచిగా ఉన్నట్లే, మేము ప్రతి ఒక్కటి మంచిగా చేస్తాను. రైతు భరోసా కావచ్చు, ఇందిరామ్మ ఇల్లు కావచ్చు, ప్రతి సమస్య విన్న మీరు నిరుద్యోగుల తరపున ఎందుకు వినట్లేదు. ఇన్నా కానీ ఒక ప్రతి మంత్రి చెప్తారు, అరే బాబు మీరు చదువుకోండి, డేట్లు అనేవి ఫైనలైజ్ కావట్లేదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తున్నారు, డేట్లు అనేవి దొరకట్లేదు. డేట్ దొరకకపోతే అరే బాబు మీరు చదువుకోండి, మేము డేట్లు అనేవి చెక్ చేస్తాం, కమింగ్ సూన్ అని పెడితే అయిపోతుంది కదా, మాకు క్లారిటీ వస్తే మేము చదువుకుంటాం. మాకు అదే చదవ బుద్ధి కాక ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, మాకు బుక్కులు కొని ఆ బుక్లు కొని ఊకే మారుతామని చదువుతామంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. చదవాలని ఉంది కానీ ఈ టైం అంతా వేస్ట్ అయింది, ఇప్పుడు ఎట్లా అని టెన్షన్ అవుతుంది. మనకు కూడా తెలుసు కదా, కాళ్ళు మంచిగా నడుస్తూ ఉన్నాం, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందంటే ఆ ముళ్ళు పెయినే మనకు కానీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అట్లనే ఉందన్నమాట. ప్లీజ్ మీరు దయచేసి పోస్ట్ పోన్ అయినా చేయండి, పోస్టులు ఇంక్రీజ్ చేస్తే కొంచెం వీలైతే చేయండి, లేకపోతే పోస్ట్ పోన్ అయినా చేయండి. అదే కదా మేము కోరుకున్నది. లాస్ట్కి మాకు రాజకీయ నాయకులు ఎవ్వరు, మేమంతా స్టూడెంట్స్మే, మీకు కూడా తెలిసిన విషయమే. ప్లీజ్ అది కన్సిడర్ చేసి అన్న అని రేవంత్ అన్నని మేము గుండెలో పెట్టుకున్నాం, మీరందరూ కూడా మమ్మల్ని కన్సిడర్ చేయాలి. మేమందరం పేదోళ్ళమే, మేము ఉన్నోళ్ళం కూడా కాదు. ఒక చిన్న జాబ్ కొట్టి మీ చేతుల మీద తీసుకోవాలని మా కోరిక. ఆ కోరికను మీరు త్వరగా మన్నిస్తారని, ఈ రోడ్ల మీదకి వచ్చే అవకాశం మాకు వద్దు, ఆ పోలీస్ అన్నలు కూడా పాపం ఇబ్బంది పడతారు, ఈ మీడియా వాళ్ళు, ఈ నైట్ ఇదంతా ఎందుకు చెప్పండి. మన ప్రభుత్వం మన సమస్యలు చెప్పుకోవడానికే కదా ప్రభుత్వం ఉన్నది, మరి అప్పుడు ఏం చేద్దాం? మీకు చెప్పుకోవడానికి మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదా? ఇట్లా నిర్బంధం చేస్తే ఏం లాభం చెప్పండి మీరు? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుందాం అంటే నిర్బంధం, బయటికి పోతే నిర్బంధం. మాకు మాట్లాడే స్వేచ్ఛ కానీ ఏం రావట్లేదు. మిమ్మల్ని కలుద్దామంటే మాకు అపాయింట్మెంట్ దొరకవు. కాబట్టి మా కన్సిడర్ చేసి పోస్టులు పెంచితే వీలైతే పెంచండి. నన్ను తప్పుగా అనుకోవచ్చు మా ఉద్యోగ మిత్రులు, కానీ ఒకవేళ కుదరని పక్షంలో లాస్ట్ ఛాన్స్ అయితే ఇదేగా. సో కాబట్టి పోస్ట్ పోన్ అయితే చేయండి ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్.